ట్రావెలింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుగులోనే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్. సో చూసారు కదా సన్ రైజ్ వ్యూ పాయింట్, అది కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇక్కడ మనం ఉన్న టెంట్లకి దగ్గరలోనే ఒక జస్ట్ ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లోనే స్ట్రాబెర్రీ ఫార్మింగ్ ఉందన్నమాట. స్ట్రాబెర్రీ ఫార్మింగ్ ఉంది. స్ట్రాబెర్రీ ఫార్మింగ్ ఎలా చేస్తారు, సో దాని ప్రాసెస్ ఏంటి అంత అనేది కూడా చూద్దాం ఒకసారి. ఫాలో మీ ఇక్కడే పక్కనే జస్ట్. నైట్ సరిగ్గా చూడలేదేమో కదా. ఇప్పుడు చూడండి అసలు ఈ టెంట్లు, ఈ టెంట్లు ఉన్న లొకేషను, దీని ఎంటైర్ వ్యూ. ఇంత మంచి స్పాట్లో స్టే చేసాం నైట్ మనం, చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకైతే, చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఆ ఎండ్లో మనకు టెంట్లు ఉన్నాయి, అక్కడ లాస్ట్ ఉన్న ట్రీకి, అండ్ ఇది హ్యాపీ స్ట్రాబెర్రీ ఫార్మ్. జస్ట్ అంతా 150 మీటర్స్ ఉంది అక్కడ నుంచి, అంతే వాకబుల్ డిస్టెన్స్. గేట్ ఉంది, రెండు పీపుల్ అంతా వచ్చి ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. చూసారా స్ట్రాబెర్రీస్ అంతా ఎలా ప్యాక్ చేస్తున్నారు. ఒకసారి స్ట్రాబెర్రీ ట్రీస్ ని ఒకసారి దగ్గర నుంచి క్లోజ్ గా చూపిస్తాను, చూడండి ఎలా ఉన్నాయి. చూడండి స్ట్రాబెర్రీస్, ఇది స్ట్రాబెర్రీ ట్రీ. ఇవి వచ్చేసి కొద్దిగా పండు ఉన్నాయి, సో కొంచెం పచ్చిగా ఉన్నాయి, ఇలా ఉన్నాయి. సో ఇదంతా స్ట్రాబెర్రీ ఫార్మింగ్. ఆ ఎండ్ వరకు అక్కడ కంచె కనిపిస్తుంది కదా, అక్కడ కంచె, ఆ కంచె, ఆ కంచె వరకు అంతా కూడా మొత్తం స్ట్రాబెర్రీ ఫార్మింగ్ ఉంది. ఈ ఎండ్ వరకు అక్కడ పీపుల్స్ వచ్చేసి స్ట్రాబెర్రీ ఫార్మింగ్లో పండిన స్ట్రాబెర్రీస్ అన్నీ కలెక్ట్ చేస్తున్నారండి. సో అక్కడికి వెళ్దాం ఒకసారి. స్ట్రాబెర్రీస్ అన్నీ చాలా రెడ్గా, అసలు చాలా మెరూన్ రెడ్లో అసలు మాగిపోయి ఉన్నాయి. నాకైతే నోరు ఊరిపోతుంది స్ట్రాబెర్రీస్ చూస్తుంటే, ఎక్కడ తినేస్తానో ఏమో టెంప్టింగ్గా ఉంది. అసలు చాలా బాగుందండి, చాలా నీట్గా ఉంది, చాలా ప్లానడ్గా, చాలా ఆర్గనైజ్డ్గా చేశారు అంతా కూడా. అండ్ స్ట్రాబెర్రీస్ కలెక్ట్ చేయడానికి కూడా మొత్తం కూడా ప్లాస్టిక్తో షీల్డ్ వేస్తున్నారు. ప్రతి ట్రీకి, ఆ ట్రీ చుట్టూ ఉన్న పొదకి అంతా కూడా ప్లాస్టిక్ పాలిథిన్ కవర్తో షీల్డ్ వేస్తున్నారు. చాలా బాగుంది. ఇక్కడ ఉన్నాయి చూడండి స్ట్రాబెర్రీస్, స్ట్రాబెర్రీస్ చూసారు కదండి. స్ట్రాబెర్రీస్ అన్నీ కూడా బాగా మాగిన స్ట్రాబెర్రీస్ అన్నీ కూడా కలెక్ట్ చేశారు వాళ్ళు. కలెక్ట్ చేసి కొంచెం ప్యూర్గా రెడ్ అయిన తర్వాతనే కలెక్ట్ చేస్తున్నారు, కొంచెం పచ్చి పచ్చిగా ఉండేటువంటి వదిలేస్తున్నారు. సో దిస్ ఇస్ వాట్ స్ట్రాబెర్రీస్ దే ఆర్ కలెక్టింగ్. లవ్లీ అండి, చాలా బాగుంది, చాలా మంచి ఫ్రూట్, చాలా బాగుంది. ఇవి చూసారా, ఇవి ప్రతి పాత్రలోనే పెట్టున్నారు, ప్రతి పాదలోనే పెట్టున్నారు. ఇలా బ్లూ కలర్ ఇవేసి కనిపిస్తున్నాయా మీకు? అక్కడ కొన్ని చోట్ల వచ్చేసి ఎల్లో కలర్ ఉన్నాయి చూడండి అక్కడ. అవి ఎందుకు పెడుతున్నారు అంటే, యాక్చువల్గా ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న పురుగులు అట్లాంటివి, అవి వచ్చేసి స్ట్రాబెర్రీస్ని పాడు చేయకుండా. సో వీటికి ఆయిల్ రబ్ చేసి ఉంచుతారంట. సో కీటకాలు వెళ్ళి వాటిని అతుక్కున్నప్పుడు ఆ ఆయిల్కున్న గమ్ వల్ల అవి బయటికి రాలేక అక్కడే ఉండి చనిపోతాయంటండి. సో వీటి వల్ల ఏమవుతుంది అంటే, ఆ కీటకాలు అవి స్ట్రాబెర్రీ పంటని నాశనం చేయకుండా ఇవి ప్రొటెక్ట్ చేస్తాయి. సార్ పేరు వచ్చేసి కుమార్ అండి, సార్ ఇక్కడే ఉంటారు, సారే ఈ ఫామ్ని మొత్తం చూస్తూ ఉంటారు. సార్ చెప్పండి సార్.
మామూలుగా ఇది ఏ సీజన్లో పండుతుంది సార్ స్ట్రాబెర్రీ? ఇది వింటర్ క్రాప్ అండి. కంప్లీట్లీ అంటే ఆగస్ట్ 15th ఐ మీన్ వర్షాలు తగ్గిన తర్వాత ప్లాంటేషన్ స్టార్ట్ చేస్తాం. ఓకే, చేస్తే ఇది అక్టోబర్ ఎండింగ్ నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి క్రాపింగ్ స్టార్ట్ చేస్తుంది. ఓకే, డిసెంబర్ మిడ్కి వచ్చేసరికి ఫ్రూటింగ్ అంతా మంచి సైజెస్ అంటే ప్లాంట్ ఏజ్ బట్టి. ఓకే, సో డిసెంబర్ మిడ్కి వచ్చేసరికి డిసెంబర్ స్టార్టింగ్లోనే మంచి సైజ్ అండ్ రైపన్స్ అన్ని మనకి వస్తాయండి. సార్ సీడ్ అవి ఎక్కడ నుంచి? సీడ్ కాదండి, ఇవన్నీ సెటిలింగ్స్ అండి. ఓకే, సో సీడ్ ఇంకా డెవలప్ చేసే టెక్నాలజీ ఇంకా ఇండియాలో లేదు. కాలిఫోర్నియా కెంటకీ ఫారిన్ కంట్రీస్ నుంచి సీడ్ డెవలప్ అయ్యి మదర్ ప్లాంట్ ఇండియాకి వస్తుంది. మదర్ ప్లాంట్ అంటే మాకు డైరెక్ట్ గా మదర్ ప్లాంట్ రాదు, ఎందుకంటే మేము అంటే మాకు ఫార్మర్స్ కాబట్టి మాకు జిఎస్టీ అప్లికబుల్ ఉండదు. సో మహాబలేశ్వర్ వస్తుంది, అక్కడ నుంచి మేము మళ్ళీ రిటర్న్ బై చేస్తాం. ఎన్ని రోజులు పడుతుంది సార్ ఫ్రూట్? 45 డేస్ నుంచి క్రాప్ స్టార్ట్ అవుతుందండి, బట్ 60 డేస్ నుంచి మనం ఫుల్ ఫ్లెజ్డ్ క్రాప్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సార్ ఇక్కడ నుంచి ఎక్కడ వరకు ఎక్స్పోర్ట్ చేస్తారు? ప్రెసెంట్ అంటే వైజాగ్ టు విజయవాడ వరకు ఇస్తున్నామండి, విజయవాడ మెట్రో వరకు ఇస్తున్నాము. వైజాగ్ వచ్చేసి అన్ని స్టోర్స్ చేస్తున్నామండి, బిగ్ బాస్కెట్, రిలయన్స్, హెరిటేజ్, మోర్, స్పెన్సెస్, ఓపెన్ మార్కెట్ కి వర్క్ అన్ని రిటైల్స్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. 45 డేస్ పడుతుందంట ఒక ఫ్రూట్ గ్రోత్ రావడానికి, అది క్రాపింగ్ కావడానికి అంతా కూడా 45 డేస్ పడుతుందంట. ఇప్పుడు ప్రస్తుతానికైతే మెట్రో స్టేషన్కి ఏమైతే వాళ్ళు ఏం ఎక్స్పోర్టింగ్ ఏం చేయట్లేదంట, లోకల్ సేలింగ్ అనేది చేస్తున్నారు. మెట్రో సేలింగ్ అనేది కూడా త్వరలోనే చేసే అవకాశం అయితే ఉందంట. సో ఫార్మింగ్ చాలా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం నేను లైఫ్లో స్ట్రాబెర్రీ ప్లాంట్ని చూడడం అనేది, స్ట్రాబెర్రీ మొక్కను చూడడం అనేది నా లైఫ్లోనే ఫస్ట్ టైం. అండ్ ఒక స్ట్రాబెర్రీ మొక్కను చూడడమే ఫస్ట్ టైం అయితే, అసలు ఇన్ని స్ట్రాబెర్రీ ప్లాంట్స్ చూడడం, అసలు స్ట్రాబెర్రీ ఫార్మింగ్ చూడడమే నాకు చాలా అద్భుతంగా అనిపించింది, అమేజింగ్ అనిపించింది. వెరీ నైస్.